కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకు చెరుకు రైతులు నమ్మొద్దని సూచించారు. ఎంపీ ధర్మపురి అరవింద్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. బీజేపీతోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీ సాధ్యమవుతుందన్నారు ధర్మపురి అరవింద్. రేవంత్ రెడ్డి గారు, మీరు భోజనంలో ఉన్న పెద్దలు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వస్తున్న జీవన్ రెడ్డి గారు, జగిత్యాల ఎమ్మెల్సీ గారు మరియు ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ నా వెనకాల ఉన్నది, నా బ్యాక్గ్రౌండ్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఇది తెలిపియడానికి వేసిన కమిటీ. మీరందరూ దయచేసి చెరుకు రైతుల పాటు అందరూ కూడా ఈ ప్రెస్ మీట్ చూడాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. అతిపెద్ద రైతాంగం సమస్య రెండవది మన ప్రాంతంలో చెరుకు ఫ్యాక్టరీలు. నేను ఇవాళ ఈ ప్యాంప్లెట్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ముందర మీడియా సమావేశంలో రిలీజ్ చేస్తున్నా. ఇది ప్రతి రైతు దగ్గరికి పోతుంది, రానున్న రోజుల్లో ప్రతి రైతు ఇంటికి ఈ ప్యాంప్లెట్ చేరుతుంది. రైతులు కూడా, అది పసుపు రైతు కానీ చెరుకు రైతు కానీ వరి రైతు కానీ, దీని పట్ల ఇది చదివినాక భారతీయ జనతా పార్టీ రైతుల కోసం ఎట్లా పనిచేస్తుందో వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది. కాంగ్రెస్ వాడు వచ్చి బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు కాబట్టి ఈ స్కీమ్ల కేంద్ర ప్రభుత్వం ఆబ్వియస్ గా అప్లికేషన్ లేకుంటే సీట్ రాదు, బీఆర్ఎస్ వాడు అడగలేదు కాబట్టి ఇలా పెట్టలేదని ఇలానే రాసి ఉన్నారు. అంతకుముందు ప్రభుత్వం ఎవరిదండి? బీఆర్ఎస్ రాకుంటే ముందు ప్రభుత్వం ఎవరిది? కేంద్రంలో ఎవరి ప్రభుత్వం? కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో కాంగ్రెస్. అప్పుడు ఏం చేసిండ్రు ఈ ఫ్యాక్టరీల కోసం? వీళ్ళు కమిటీ వేయలేదా అన్నాడు, కమిటీ వేసిండ్రు. కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదా? ఇచ్చింది. కమిటీ రిపోర్ట్ ఇచ్చినాక కూడా 7 సంవత్సరాలు వీళ్ళ పాలన కేంద్రంలో రాష్ట్రంలో ఉంది, 7 సంవత్సరాలు. ఆ రిపోర్టు బుట్టదాఖలు చేసింది, బుట్టదాఖలు చేసి మళ్ళీ ఇవాళ టైం పాస్ రాజకీయాలు చేస్తున్నాం. ఇద్దరు కలిసి క్యాండిడేట్ డిసైడ్ చేస్తుంది మీద, గుర్తుపెట్టుకోండి, జబర్దస్తి క్యాండిడేట్ పెడుతున్నాం. కానీ పెట్టేది ఎవరైనా కలిసి మాట్లాడుకోనే పెడతారండి.